Namaskaram, welcome to 108 News Telugu, na peru Gauri, munduga bulletin lo headlines. Ardhika Sakapai CM Chandrababu Naidu Swetapatram Vidala. Kokapeta varaku metro nirmanam, budget prasangamlo Ardhika Mantri Batti. Speaker Vishayallo courtlu jokyam chesukoradu, High Courtlo danam, kadiyam tarapuna lawyerlu. కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర విభజనతో ఏపీకి సమస్యలు ఏర్పడ్డాయని, శాస్త్రీయ విధానం లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను కోల్పోవడం ఏపీకి ఆర్థికంగా ఇబ్బంది. విభజన సమయంలో ఏపీకి వచ్చిన ఆదాయం 46%, ఆస్తులు హైదరాబాదులో ఉండిపోయాయి. ఏపీలో పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండటంతో ఆదాయం తక్కువగా ఉంది అని చంద్రబాబు ప్రస్తావించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏపీకి 46% ఆదాయం, 52% జనాభా ఉన్న ఏపీకి 46% ఆదాయం, 42% జనాభా ఉన్న తెలంగాణకు 54% ఆదాయం. కంపెనీలు ఆస్తులు హైదరాబాదులో ఉన్నాయి. పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9-10 సమస్యలు పరిష్కారం కాలేదు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి, సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా వ్యవసాయంలో ఆదాయం తక్కువ అని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ నిర్మాణం ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. పాత వాటి స్థానంలో కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పాత ప్రతిపాదనల్లో భాగంగా 5 కారిడార్లలో 70 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజా సవరింపుతో అది 78.4 కిలోమీటర్లకు చేరుకుంది. అంచనా వ్యయం కూడా పెరిగి 24,042 కోట్ల రూపాయలకు చేరింది. గత ప్రతిపాదనల ప్రకారం రాయదుర్గ నుంచి విప్రో కూడలి యుఎస్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టాలి. దీన్ని కోకాపేటలో నియోపోలీస్ వరకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని దానం, కడియం తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ పిటిషన్పై నిన్నటి విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులకు సమీక్షించే అధికారం ఉంటుందని ఏజీ నిన్న హైకోర్టుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆమె కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గం మహిళల కోసం ఎన్టీఆర్ ట్రస్టు తరపున ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. నేడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్కు నివాళులర్పించారు. చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.